అండ్ అలాగే స్కిన్ కి సంబంధించి స్కిన్ కేర్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి దాని మీద కూడా చాలా అంటే బ్యూటీ కాన్షియస్ ఎక్కువ అయిపోయింది చాలా మంది కొంతమంది చూస్తే పొడిబారిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి అసలు కళ జీవ కళ అనేది కూడా స్కిన్ మీద కనిపించదు అనమాట డ్రైగా అనిపిస్తూ ఉంటుంది లేకపోతే కొంతమంది బాగా ఆయిలీగా జీపుగానే ఉంటుంది సో స్కిన్ చాలా హెల్దీగా గ్లోయింగ్గా గా కనిపించాలి అంటే కనుక దానికి సంబంధించి కూడా ఏమైనా చిట్కాలు కానీ అలాగే యోగా రిలేటెడ్ కూడా ఏమైనా ఉంటే సజెస్ట్ ఇది ముఖ్యంగా వాత శరీరం వాళ్ళకి డ్రైగా ఉంటుందండి పిత్త శరీరం వాళ్ళకి మీడియం గా ఉంటుంది కఫ శరీరం వాళ్ళకి ఎక్కువ మాయిశ్చర్ ఉంటుంది ఓకే ఆయిలీగా ఉంటుంది ఇప్పుడు వాత శరీరం వాళ్ళు ఏం చేయాలంటే వెన్న ఓకే బటర్ బటర్ తోటి మర్దన చేసుకోవాలి శరీరం మొత్తం మొత్తం స్కిన్ ముఖం ముఖం కానివ్వండి శరీరం కానివ్వండి మర్దన చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉండి స్నానం చేసేస్తే ఒక రెండు ఒక మూడు రోజులకు వారానికి రెండు సార్లు చేస్తూ వస్తే ఆ డ్రైనెస్ అనేది పోతుంది మాయిశ్చర్ పెరుగుతుంది మాయిశ్చరైజ్ అవుతుంది స్కిన్ ఇది ఉత్తమమైనటువంటి సహజమైనటువంటి వెన్న ఇప్పుడు మార్కెట్ లో కూడా దొరుకుతుంది బటర్ బాడీ బటర్ అని అది కూడా వాడచ్చు కానీ ముఖ్యంగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి వెన్న ఇంతకుముందు పాతకాలంలో స్త్రీలకి ఒక ఒక దశ దాటిన తర్వాత అంటే ఒక పుష్పతి అయిన తర్వాత పెండ్లి అయిన వాళ్ళకి స్త్రీలకు ఒక ఒకనొక సందర్భంలో శరీరం అంతా వెన్న పసుపు రాసి స్నానం చేపించేవాళ్ళు అభ్య అభ్యంగణం చేపించేవాళ్ళు అంటే ఇప్పుడు మన ఈ చా ఈ గజిబిజి కాలం ఇది ఎప్పుడూ పరుగు 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 అని ఉంటావు కనీసం స్కిన్ కేర్ బాడీ కేర్ చేసుకోవడానికి కూడా టైం లేదు మన వాళ్ళకి కాబట్టి ఏదో ఆ కెమికల్ తీసుకొని అప్పటికప్పుడు అమాయస్యర్ అవడానికి చేసుకుంటున్నారు అలా కాదు మన న్యాచురల్ మాయిశ్చరైజర్ని మనం పోసుకో అద్భుతమైన మాయిశ్చరైజర్ ఏంటంటే వెన్న రైట్ నెయ్యి కూడా నెయ్యి కూడా వాడుకోవచ్చు మర్దనకి వెన్న ముఖ్యమైనది మేగడ సో వీటిని మనం కనుక వాడుకుంటే మంచి మాయిశ్చరైజర్ ఉంటుంది ప్రోటీన్ కూడా ఉంటుంది వాటిల్లో మంచిగా ఈవెన్ ఈ విధంగా స్కిన్ కేర్ చేసుకోవచ్చు ఫుడ్ ఫుడ్ ఏంటంటే కొంచెం వీళ్ళకి ఒక్కొక్క శరీరతత్వాన్ని బట్టి ఫుడ్ తినాల్సి వస్తుంది ఆయా శరీర తత్వాలకు అనుగుణంగా అది చాలా పెద్ద సబ్జెక్టు ఫుడ్ కంటే ఇప్పుడు యోగ ప్రక్రియల్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటే శీతలి ప్రాణాయామం బాగా పనిచేస్తుంది స్కిన్ గ్లోకి శీతలి ప్రాణాయామం ఓకే తర్వాత వాత్క్రమ కపాల బాతి శీత్క్రమ కపాల అంటే ముక్కుతోటి శ్వాస తీసుకొని ముక్కుతోటి నీళ్లను తీసుకొని నోట్లో వదలడం నోట్లో నుంచి నీళ్లు తీసుకొని ముక్కలో వదలడం ఇలా చేస్తే కూడా కొంచెం గ్లో పెరుగుతుంది తర్వాత నేతి క్రియ జల నేతి సూత్ర నేతి ఇవి కూడా మనకు ఫేస్ గ్లో రావడానికి బాగా పనిచేస్తాయి అంటే శీతలి ప్రాణాయం కానీ శీతకారి ప్రాణాయం చేయడం వల్ల ఏతుంది అంటే బాడీలో మాయిశ్చర్ పెరుగుతుంది మాయిశ్చరైజ్ అవుతుంది సో స్కిన్ గ్లో అవడానికి ఆస్కారం ఉంటుంది